एंपी గోరంట్ల మాధవ్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మాధవ్ కమ్మ సామాజిక వర్గం అంటూ చేసిన వ్యాఖ్యలపై కమ్మ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని నిన్ననే డెడ్లైన్ విధించారు. అయినప్పటికీ మాధవ్ నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ కమ్మ సంఘం నాయకులు ఎంపీ మాధవ్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. కమ్మ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించిన నాయకులు మాధవ్ ఇంటి వైపు వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొనింది. ఆ తర్వాత కమ్మ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైఠాయించి మాధవ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాధవ్ కండకావరంతో కమ్మ సామాజిక వర్గ నేతలపై మాట్లాడుతున్నారని, ఆయన క్షమాపణ చెప్పకపోతే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఒక తెలుగుదేశం పార్టీని ఒక కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని కమ్మ కులాన్ని అతను మాకు అంట చెప్పాలని చెప్పి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అయ్యా, గోరంట్ల మాధవ్ గారు ప్రతి పార్టీలో ప్రతి కులాలు ఉన్నారు, కానీ మా పార్టీలో కూడా మా అన్నదమ్ముల సోదరులుగా కురవ కులస్సులు అయితేనేమి, వాల్మీకి సోదరులు అయితేనేమి, ఎస్సీ సోదరులు, ఎస్టీ, ప్రతి ఒక్క కులస్సులు మేము ఒక సోదరులుగానే భావిస్తాం తప్ప ఏ రోజు కూడా కులాల వారిగా మేము చూచిన పాపన లేదు. ఇప్పటికైనా కమ్మ కులస్సుల్ని ఒక సోదరులుగా భావించి మేమైతే బీసీ సోదరులందరినీ మా కడుపులో పెట్టుకొని దాచుకునే గుణం మాది. ఇప్పటికైనా నువ్వు తక్షణమే తప్పు చేసినానని చెప్పి క్షమించండి నన్ను. కమ్మ కులస్సులందరికీ, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, అలాగే చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు అడుగు పెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా వివరించుకుంటాం. మరోవైపు కమ్మ సంఘం నాయకులపై అదే స్థాయిలో కురబ సంఘం, వైసీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. ఒక వ్యక్తి తనపై ఇలాంటి పోస్టులు పెట్టారని మాధవ్ చెబుతూ వారి కులాన్ని ప్రస్తావిస్తే మీకెందుకు అంత బాధ అంటూ మండిపడ్డారు. మీ కులం వ్యక్తి పేరును కమ్మవాళ్లు అనకపోతే ఏమంటారని ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కురబలను తొక్కాలనే ఉద్దేశంతో ఇలాంటి పోస్టులు పెట్టారన్నారు. టీడీపీ నాయకులు దీన్ని అడ్డం పెట్టుకుని మాధవ్ ఫోటోను చెప్పుతో కొడతారా అంటూ మండిపడ్డారు. మీ పార్టీకి కురుబ కులం ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇది ఫేక్ వీడియో అని ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చిందని, మరోసారి ఇలాంటి కుటిల యత్నాలు చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నా పేరు వసికేరి రమేష్. నాది ఉరవకొండ నియోజకవర్గం, ఉజ్జలగారు మండలం. వైఎస్ఆర్సిపి జిల్లా యువనాయకుడిగా ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన విషయమే, గత 3 రోజుల నుండి ఏదైతే ఫేక్ వీడియో, మార్ఫింగ్ వీడియో ఏదైతే మా ఎంపీ గోరంట్ల మాధవ్ గారి మీద, మరి సోషల్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేనేమి ట్రోల్ అవుతా ఉండే విషయం మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆ రోజు నుండి ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చిన తర్వాత అధిష్టానం చర్య తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా ఇవాళ ఫేక్ వీడియో అని చెప్పి తేలడంతో మరి ఇవాళ అంతా కూడా బూటకమని చెప్పి, ఇదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అగ్రకల వర్ణ కులానికి సంబంధించిన వారు ఆ విధంగా ట్రోలింగ్ చేసి మా బీసీల పైన చెడ్డ పేరు తీసుకొచ్చి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కులమంతా, కురుబ కులమంతా కూడా ఈ జిల్లాలో పెద్దపీట వేసిందని చెప్పి, ఎలాగైనా కూడా మా గోరంట్ల మాధవ్ గారి మీద ఒక బురద చల్లితే అది కులానికంతా అంటించాలా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కురవ కులస్తులందరికీ కూడా బురద చల్లే విధంగా చేయాలని చెప్పి వారు స్పష్టంగా ప్లాన్ చేయడం జరిగింది. మరి మొన్నటి రోజున ఎంపీ గారు మాట్లాడిన మాటలు ఢిల్లీలో, ఎవరైతే శివకృష్ణ చౌదరి, చింతకాయల అప్పలనాయుడు కొడుకు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఏమన్నారు, కేవలం వారికి సంబంధించినటువంటి వాళ్ళ కులాన్ని ప్రస్తావించినాడు తప్ప మీరు కమ్మ సామాజిక వర్గానికి తెంచిన వాళ్ళని కమ్మ సామాజిక వర్గం అని చెప్పకుండా మరి వేరే కులంతో పిలుస్తారా అని చెప్పి సందర్భంగా కూడా వాళ్ళని అడుగుతా ఉన్నా. కేవలం కమ్మ కులం మాట్లాడేందుకే ఈరోజు పొద్దున్న కమ్మ సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల మాధవ్ గారి ఫోటోని ఏ విధంగా అయితే చెప్పులతో కొడతారయ్యా అని చెప్పి సందర్భంగా కూడా అడుగుతా ఉన్నా. అంటే తెలుగుదేశం పార్టీకు సంబంధించిన వాళ్లకు కురుబ కులస్తుల ఓట్లు అవసరం లేదా? మరి బీసీ నాయకుడు అయినటువంటి గోరంట్ల మాధవ్ గారిని ఈ విధంగా అవమానపరిస్తే మరి ఈ జిల్లాలో అయితేనే, మీ రాష్ట్రంలో అయితేనేమి మరి మీకు ఓట్లు వేస్తారా బీసీలు అని చెప్పి సందర్భంగా కూడా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఏదైతే గోరంట్ల మాధవ్ గారి మీద బురద చల్లారో కొంచెమన్న సిగ్గు శరం ఉండాలా, అరే ఏ వీడియో పెట్టాలా ఏ వీడియో పెట్టకూడదు అని చెప్పి కొంత ఇందుకీర్త జ్ఞానం కూడా లేకుంటే మరి కుటుంబ సభ్యులు, మాలాంటి అభిమానులు, మాలాంటి కార్యకర్తలే మేము ఎంతో ఫీల్ అవుతా ఉన్నాం ఫేక్ వీడియో పెట్టడం వల్ల. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు
వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారో మరి ఎవరైతే ఈ విధంగా ఫేక్ వీడియోలు పెట్టారో మరి వారు కొంచెంమన్న అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కడుపుకనేది అర్థం కావడంలే ఏదైనా మీరు మీ పార్టీకి మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రజలకు సేవ చేయండి అంతే గానీ మా గోరెంట్ల మాధవ్ గారి టైగర్ బుల్లెట్ లాంటి మా కులంలో ఈరోజు గోరెంట్ల మాధవ్ అంటే కురుబ కులం అంటే గోరెంట్ల మాధవ్ అనే విధంగా ఈ జిల్లాలో ఉంది. ఈరోజు కురుబలందరూ కూడా ధైర్యంగా కాలర్లు ఎత్తుకొని తిరుగుతున్నామంటే మా గోరెంట్ల మాధవ్ గారు అదేవిధంగా మా మినిస్టర్ ఉషమ్మ గారు అదేవిధంగా శంకర్ నారాయణ గారు ఉన్నారని చెప్పి మేమంతా కూడా ఎంతో సంతోషపడుతున్నాం. మాకు అండా దండ బీసీలంతా కూడా ముగ్గురు ఉన్నారని చెప్పి ఎంతో సంతోషపడుతున్న తరుణంలో ఒక్కొక్కరిగా ఒక్కొక్క బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం ప్రారంభించారు వీళ్ళు. ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ నీచమైన సంస్కృతిని అడ్డుకట్ట వేయకపోతే మేము కూడా మాకు కూడా వచ్చు మార్ఫింగ్ చేపేయాలంటే లోకేష్ మీ చేపిస్తాం, చంద్రబాబు నాయుడు చేపిస్తాం. మరి అనుకుంటే మీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మార్ఫింగ్ చేపించగల కెపాసిటీ మాకు కూడా ఉంది. తస్మాత్ జాగ్రత్త. కానీ మేము అట్లాంటి పెట్టం ఎందుకంటే మీ ఇంట్లో మీ పిల్లలు మీ భార్యలు భర్తలు భార్యలు పిల్లలు అంతా ఉన్నారు. అర్థం చేసుకోండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా గోరెంట్ల మాధవ్ గారి మీద టీవీలో అనవసరమైనటువంటి మార్ఫింగ్ వీడియోలు పెడితే మాత్రం ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీ వారిని అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం వారిని ఎస్పెషల్గా చెప్తా ఉన్నాం.